జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు ఏపీలో జరుగుతున్న ఇళ్ల స్కామ్ లో సిబిఐ విచారణ జరిపించాలని కోరారు భూసేకరణ పేరుతో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని పిఎం దృష్టికి తీసుకెళ్లారు అటు పలు కారణాలతో చనిపోయిన పదకొండు మంది పార్టీ కార్యకర్తలకు యాభై లక్షల సాయం అందించారు పవన్ ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న భారీ స్కామ్ పై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని మోడీకి పవన్ ఐదు పేజీల లేఖ రాశారు వైసీపీ పాలనలో భూసేకరణ పేరిట ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు సిబిఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే ఇలాంటి వాస్తవాలు బయటకొస్తాయన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని తెలిపారు ఆరు లక్షల అరవై ఎనిమిది వేల టిట్కో ఇళ్లు పూర్తయితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి ఇచ్చారని ప్రభుత్వ తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు సహాయ కార్యక్రమాల్లో ముందుండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన పదకొండు మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున యాభై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు కుటుంబ సభ్యులకు వచ్చిన భీమా చెక్కులను పవన్ అందజేశారు సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు మరికొంతమంది మరికొంతమందైతే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు